Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇప్పుడు కూడా ఈ విధంగా స్కూల్స్ మీద శ్రద్ధ పెట్టి ఇంత అమౌంట్ ఇచ్చింది కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారు. స్కూల్స్ అన్ని కూడా చాలా బాగా జరుగుతున్నాయి. వర్క్స్ అన్ని కూడా మన జిల్లా కూడా ఫస్ట్ ప్లేస్ అనుకుంటాను. ఎంఏఓ గారు సెకండ్ ప్లేస్. వాటర్ ప్లాంట్ అన్నా కొంచెం వెనక్కి రావాలా అన్నా కంప్యూటర్ మొక్క కంప్యూటర్ అందరికీ నమస్కారం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి ఈ రాష్ట్రంలో పాదయాత్రలో ఏవైతే చెప్పామో మానిఫెస్టోలో ఏవైతే చెప్పామో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మానిఫెస్టోలో లేనివి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అవసరాలను బట్టి ఇస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. కరోనా వచ్చింది. ఈ వైరస్ తో మన రాష్ట్రం మన దేశం మన ప్రపంచం వణికిపోతున్న విషయం కూడా అందరికీ తెలుసు. ఈ సమయంలో కూడా ఈ రాష్ట్రంలో ఒక పనికిమాలినోడు ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీచమైన రాజకీయాలు చేస్తా ఉన్నాడు. ఆ విధంగా ఎందుకు చేస్తున్నాడో కూడా ఒక్కసారి కూడా అతను ఆలోచించడం లేదు. 9 సంవత్సరాలు మరలా గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వాల్సినటువంటి వ్యక్తి ఓర్వలేక ఏదో ఒక ఆరోపణలు ప్రతిరోజు నాకు తెలిసి కరోనా వైరస్ అనే వ్యాధి వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఎప్పటికప్పుడు అన్ని డిపార్ట్మెంట్లను అప్రమత్తం చేసి ఈ కరోనా వైరస్ బారి నుండి మన రాష్ట్రాన్ని మన ప్రజలను కాపాడుకోవాలనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇవి ఏవి కూడా చంద్రబాబుకి చంద్రబాబు భజన పరులకి కనిపించట్లేదు. చాలా దారుణంగా వ్యవహరిస్తున్నాడు చంద్రబాబు. నాకు తెలిసి ఈ కరోనా వైరస్ అనే వ్యాధి వచ్చినప్పటి నుంచి భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో చేయని విధంగా దాదాపు 30 లక్షలకు పైగా టెస్టులు చేయించినటువంటి వ్యక్తి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి ఒక నీరో చక్రవర్తి అంట. ఈ పనికిమాలినోడు ఎవరు? అసలు నీరో చక్రవర్తికి నిర్వచనం చంద్రబాబు నాయుడు. నువ్వా మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది? సిగ్గుందా నీకు? 35 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నాం. నువ్వు నీ కోటరి కోట్లో వేసి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా చేశారు మీరు. అన్ని జిల్లాల్లో కూడా 13 జిల్లాల్లో ఇళ్ల స్థలాలు తీసుకుని ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేవో వాళ్ళందరికీ కూడా అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి ఇళ్ల స్థలం ఇచ్చి ఇళ్లు కట్టిస్తామని చెప్పి మా నాయకుడు చెప్పాడు. ఎవరడ్డుకుంటున్నారు? ఇప్పటికి 3 డేట్స్ ఇచ్చాం. నువ్వు నీ కోటరి కోర్టులో వేసి ఇళ్ల స్థలాలు పేదలకు ఇవ్వనీయకుండా చేసి నువ్వు ఇన్ని రాజకీయాలు కుట్రలు చేస్తూ ఇళ్ల స్థలాల్లో పెద్ద కుంభకోణం అంట. నువ్వు ముఖ్యమంత్రిగా చేసి భారతదేశంలోనే అవినీతి చక్రవర్తిగా నిలిచావు. నువ్వు నీలాగా మోసాలు చేయడం, అవినీతికి పాల్పడడం, అక్రమాలకు పాల్పడడం, రౌడీయిజం చేయడం మా జగన్మోహన్ రెడ్డి గారికి మా ప్రభుత్వానికి లేదు. వీటన్నిటికీ నిర్వచనం నువ్వే. నీ అంత పనికి మాలిన వెధవ ఈ రాష్ట్రంలో కాదు కదా, దేశంలోనే ఎవరూ లేరు. పిల్లనిచ్చిన మామని మానసికంగా హత్య చేసిన వ్యక్తివి నువ్వు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం
व्यापार अभिवृद्धि अक्रम अवनीति अभिवृद्धि रहा वाला कुटुंब मोट्टमोदटि राजशेखर रेड्डी गारु डाक्टर गा वृत्ति प्रारंभिंचिनप्पटि नुंचि वैद्यं चेशाडु पेदलकु अटुमुटि कुटुंबं अदि नीलागा चेत्त कुटुंबं कादु वैएस्आर कुटुंबं నీలాగా పనికిమాలిన మాటలు మాట్లాడే కుటుంబం కాదు నోరు మూసుకొని ఉండు ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తుంది ప్రజలు చూస్తున్నారు పైన భగవంతుడు గమనిస్తున్నాడు ఎవరు ఏం చేస్తున్నారు అనేది ప్రజలే న్యాయ నిర్ణేతలు చివరి నిర్ణయం భగవంతుడిది నీకు అర్థం కావట్లే నీకు ఏందంటే గత 5 సంవత్సరాల్లో గత 9 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చిన కలెక్షన్స్ అన్నీ ఆగిపోయినాయి నీ గల్లాపేటలన్నీ బంద్ అయిపోయినాయి నువ్వు ఓర్చుకోలేవు ఓర్వలేవు ఓటమిని అంగీకరించడం లేదు తట్టుకోలేకపోతున్నావు ఇళ్ల స్థలాలు ఇచ్చినా ఇళ్ళు ఇచ్చినా ఈ పదకాలన్నీ చేసినా ప్రజల్లో చిరస్థాయిగా జగన్ మోహన్ రెడ్డి గారు నిలిచిపోతారనే భయము వణుకు దడా నీలో వచ్చింది చంద్రబాబు నాయుడు